మరి ఇప్పుడు సేవా జీవితంలో ఉండి కొంతమంది ఎందుకు వచ్చింది అనుకుంటా అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే పిలుపు కన్ఫర్మ్ అవ్వకపోతే ఇబ్బందే పిల్లలు పిలుపు అనేది తెలుసుకోట్లా ఇప్పుడు మూడు కారణాలు పేరెంట్స్ సమర్పణ ఉద్రేకం రావటం మూడోది పిలుపు ఇది అవసరం అండి పేరెంట్స్ సమర్పిస్తే వస్తున్నారు వాళ్ళు ఉద్యోగంలో సేవ చేసుకున్నారు వాళ్ళు జీతం లేకపోతే చేయలేరు ఉద్రేకం వచ్చినా కష్టాలు వచ్చినా బాధపడతాడు కానీ పిలుపు అనేది ఉంటే రండి ఇలా ఉద్యోగం చేసుకోండి అదే నా యొక్క సందేశం పిలుపు మీరు తేల్చుకోండి దేవుని దగ్గర ఎక్కువ మంది సేవకులు పిలుపు లేదు దినకరణ గారితో ఒకసారి దేవుడితో అడిగాడు ఆయన ఇప్పుడు చాలామంది సేవకులు బాధపడుతుంది ఎందుకు సహాయం చేయాలి నేను వాళ్ళ పిల్లలు యేసుప్రభు అన్నాడు నేను వాళ్ళ పిల్లలు లేదయ్యా సొంతంగా వచ్చారు పిలుపు లేవని దేవుడు పట్టించుకోడు ఇంతకుముందు ధైర్యంగా ఉన్నా పిలిచాడు పిలిచాడు కాబట్టి ఇక ఆయన అడుగుతాం ఇప్పుడు పిలిచిన డిమాండ్ చేస్తాడు పిలుపు లేకపోతే దేవుని అడగలేడు ఏమంటారు ఇప్పుడు మీరు కూడా వరల్డ్ విజన్లో జాబ్ పిలిస్తే వచ్చారు ఇప్పుడు పిలుపు అనేది ఉండాలండి ఇప్పుడు పిలుపు లేకపోవడం వల్ల తప్పుడు అడుగులు ఏది డబ్బులు అడగటం కొంతమంది గృహదర్శనాలు చేసేసి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అని విమర్శ పాలవుతున్నారు సేవకులు విమర్శ పాలవుతున్నారు పిలుపు లేని వాళ్ళు అన్నమాట అదే అందరు అనరు ఇప్పుడు ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి నేను కిటికీ దగ్గర ఉన్నా భర్త భార్యతో అన్నాడు పలానా సేవకుడు ఇట్లా అని అందరి పేర్లు చెప్తున్నాడు ఆవిడ ఊ అంటుంది చివరి విజయ్ కుమార్ అన్నప్పుడు ఆయన మాట్లాడలే మరి విజయ్ కుమార్ గారు అంద ఆవిడ ఆయన ఏం మాట్లాడలే ఆయన గురించి ఏమంటలేదు అంట అంటే చెప్తున్నాడు మనకి మంచి పేరు ఉందండి మాకే డబ్బు సంపాదన సైట్లు బిల్డింగ్స్ లేవు పేరు సంపాదించుకుని చాలు ఈ జీవితానికి అంటే సాక్ష్యం ప్రజలు నేను ఒక ఇది పంపాను మంచి మాట మంచిగా వాక్యం బోధించేవారు దేవుడికి అవసరంలా వాక్యం బాగా జీవించేవాడు కావాలి అంతేనా వాక్యం బాగా చెప్తే మంచిదే వాక్య ప్రకారం జీవించేవాడు దేవుడు కావాలి ఆ దేవుడు ఎదుగుతున్నాడు నమ్మకస్తుడు నమ్మకస్తుడు ఇప్పుడు భక్సింగ్ గారు టాకింగ్ పవర్ లేదు వాకింగ్ ప్రకారం జీవించాడు పాడబడ్డాడు అదే బిల్లి గ్రహం గారు సాగు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు మెసేజ్ ఇవ్వటానికి ఆ జీవితాన్ని బట్టి దేవుడు వాడుకున్నాడు నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేక అడిగా ఇంకా 40 ఏళ్ళు ఇమ్మని ఇంకా 40 నేను అవుతున్నారా ఇప్పుడు 60 ఇంకా 40 అడుగుతున్నాం ఎందుకంటే ఇతర దేశాలు వెళ్ళాలి మేము కృషి మాకు చెప్పారు గోలు క్రూసేడ్స్ పెట్టలే మేము పెద్ద పెద్ద క్రూసేడ్స్ పెట్టాలి క్రూసేడ్స్ తర్వాత కాన్ఫరెన్సెస్ అది పెట్టాలని గోల్ ఉంది తర్వాత టీవీ పరిచర్య ఇప్పుడు ఆరాధన శుభవార్త టీవీ 9 ఈ ప్రార్థన చేస్తున్నాం ఇంకా మినిస్ట్రీ ఇంకా డెవలప్ ఎక్స్పెండ్ అవ్వాలా అంటే స్టేజ్ పెరుగుతుంది కానీ ఎక్స్పెండ్ అవ్వాలి ఎక్కువ నా గోల్స్ క్రూసేడ్స్ పెట్టాలి మండల హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో క్రూసేడ్స్ పెట్టాలని బాగుంది తర్వాత టీం తయారు చేయాలి సువార్తకులు అది ఉందండి మాస్ ఎవాంజలిజం పబ్లిక్ మీటింగ్స్ అవి ఎక్కువ మేము పెట్టలేము అంటే మనం పిలిస్తే వెళ్తున్నాం మాంతరం మేము పెట్టలా ఏది జైపాల్ సతీష్ కుమార్ లాగా అది లోటు ఉంది అందుకే ఎక్కువ కాలం ఇమ్మని అడుగుతున్నాం దేవుని ఇంకా 60 అంటే ఎక్కువే ఇంకేమని అడుగుతున్నాం మంచిది అమ్మ మీరేమన్నా స్త్రీలకు కానీ విశ్వాసులు కానీ మీరేమన్నా ఫ్యూచర్ గోల్స్ సలహాలు దేవుడు పిలుపు ఇప్పుడు పాస్ట్ గారు చెప్పినట్టుగా జీవితం దేవుడు పిలవడమే ఒక గొప్ప భాగ్యం మేము అదే అనుకుంటాం ఎంతో మంది ఉంటారు టాలెంటెడ్ పర్సన్స్ మరి చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు సేవ చేయగలిగిన వాళ్ళు ఉంటారు కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆలోచించుకోవాలి అస్సలు వెనక్కి తీయకూడదు దేవుడు పిలిస్తే మాత్రం తప్పకుండా పోషిస్తాడు వాడుకుంటాడు అది మేము అనుకోపూర్వకంగా 29 సంవత్సరాలు దేవునితో నడిచినటువంటి మేము నేను చెప్పగలను దేవుడు పిలిచాడు పిలిచాడు కాబట్టి మమ్మల్ని 29 సంవత్సరాలు నడిపించారు దేవుడు పిలుస్తూ ఉంటే మాత్రం నువ్వు వెనుకంజ వేయద్దు ఎవరివైనా సరే నేనేం చేయగలను నేను అనుకునే దాన్ని నేనేం చేస్తాను ఇంకో పాస్టర్ గారి నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా తీసుకో నేను మాత్రం జాబ్ చేసి పిల్లల్ని పోషించుకుంటానని నువ్వే నాకు కావాలన్నాడు అలాగే నీ విషయంలో ఒకవేళ దేవుని పిలుపుంటే ప్రియమైన బిడ్డ నువ్వెవరివైనా సరే ఆలస్యం చేయొద్దు దేవుడు మనల్ని పిలవడం అనేది భాగ్యం అందరికో లేని భాగ్యం అనమాట ఆయన దృష్టి మన మీద నిలిపి నాతో కలిసి పంచేద్దు రా అంటున్నాడు అంటే అది చాలా వాల్యుబుల్
ఇలాగే మరి పిలుపునిచ్చినప్పుడు ఎంతో మంది స్త్రీల మీటింగ్లో బిడ్డలు యవ్వన బిడ్డలు సమర్పించుకుని ముందుకు వచ్చి మరి దినాన పాస్టర్గారులుగా చేస్తున్నారు, దేవుని సేవకులుగా చేస్తున్నారు. కనుక ఇంకా నీకు ఒకవేళ పిలుపు ఉంటే ఆలస్యం చేయకు, దేవుని కోసం సమర్పించుకుని దేవుడు పిలిస్తే తప్పకుండా నిన్ను పోషిస్తాడు, తప్పకుండా వాడుకుంటాడు, ఆత్మలు రక్షిస్తాడు. ఈ జీవితం ధన్యకరం అవ్వాలంటే ఆయన చేతిలో వాడబట్టం కంటే ఇంకా ఏంటి? ఒక ఆత్మను నరకము నుండి పరలోకమునకు దాటించడానికి నువ్వు నేను సాధనాలుగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అంతకంటే భాగ్యమే ఉంది. నేను దేవునితో అన్నప్పుడు దేవుడు అదే నాతో చెప్పాడు. కనుక మరి దేవుని యొక్క పనిలో ఒకవేళ నీకు పిలుపు ఉంటే కనుక ఆలస్యం చేయకుండా ఆయనతో కలిసి పనిచేయడానికి ఏమాత్రం సంకోచించద్దు. ఈ ఎంతోమంది జాబ్స్ చేసుకుంటున్నారు, చాలా సంపాదించుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఏమైనా తీసుకెళ్తున్నారా? గొప్ప గొప్ప వాళ్ళ శాతం మన ముందు చనిపోతున్నారు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఒట్టి చేతులతో వెళ్ళాం, కానీ అక్కడ దేవుడు మనల్ని రెడ్ కార్పెట్ పరిచి మనకు అన్ని బహుమానాలు సిద్ధపరుస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కనుక దేవుని పనుల కనుక ఉంటే మనం ఒట్టి చేతులతో వెళ్ళాం, అక్కడ చాలా మనకి బహుమానాలు సిద్ధపరచబడి ఉంటాయి. ఈ లోకంలో ఎంత ప్రయాసపడ్డా ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సింది. అట్టని ఈ లోకంలో మనకేమి లేకుండా చేయడు దేవుడు. ఏ సమయమునకి ఏది అవసరం అది మనకు ప్రసాదిస్తాడు. కనుక ప్రియం ఏంటంటే వారు, నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే దేవుడు ఒకవేళ పిలుస్తుంటే భయపడద్దు, వెనుకంజ వేయద్దు, ఇప్పుడే సమర్పించుకో. ఇంకా రక్షణ భాగ్యం లేకపోతే దేవుని అంగీకరించు. దేవుడు నిన్ను దీవించును కాక. చివరిగా మీ బిడ్డల వాహలక్ష్యంలో దేవుడు చేసిన కార్యాలు ఏమని చెప్తారా? అంటే మేము పిల్లలు బాగా చదివించాం, మ్యారేజ్ అనేది కొంచెం ఆలోచించాం. ఎందుకంటే అందరూ ఎంప్లాయీస్ కోరుకుంటారు, ఏది బ్యాంక్ మేనేజరు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరు, లెక్చరర్, డాక్టర్, అవి కోరుకుంటారు. పిల్లలు సేవకి ఇచ్చిన సంతోషం ఉంది, కానీ మ్యారేజ్ విషయంలో కొంచెం మళ్ళీ డల్ అయ్యాం. అది మ్యాచ్ సెటిల్ అవ్వాలిగా, పాస్ట్ అవర్ చేసుకోరుగా, చేసుకుంటారా? అది తక్కువ. ఇప్పుడు ఈ రోజు అడుగుతున్నారు అదే, అప్పుడు లెక్చరర్ నేను, అమ్మగారు లెక్చరర్ మామూలుగా చేసుకోవాలి. ఏంటంటే లెక్చరర్ డాక్టర్ చూస్తున్నారు, పిల్లలు సేవకి ఇచ్చిన సంతోషం మ్యారేజ్ దగ్గర కొంచెం నాకు కొంచెం డల్ అయ్యాను, ఎవరు ముందుకు వస్తారని అది బాగా ప్రార్థన చేశాం. అదే అది తర్వాత జాన్ కూడా సేవకు వచ్చి క్యాంప్స్ క్రూసైడ్స్ పెడుతున్న టైంలో అందరు చూశారు సేవలు వాడబడుతున్నారు. అక్కడ జాన్ కూడా ప్రార్థన చేసుకున్నారు, పిల్లలు కూడా చేసుకున్నారు. ముందు వ్యక్తిగతంగా చేయాలి, వాళ్ళు కూడా చేసుకున్నారు. చేసుకోవడం వల్ల మరి ఎంఏ పూర్తయిన ఎంఈకి బెంగళూరు వెళ్ళాడు. మేము ఎంఏ దగ్గర నుంచి చేస్తున్నాం, సుమారు 5 సంవత్సరాలు చేసాం. మరి ఎఫ్సి మన సహోదరి పాప మరి యూత్ మరి ఆవిడ కూడా సేవ సమర్పించారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని కాంటాక్ట్ చేశారు, చాలా మేము ఎతకాలి మ్యాచ్ కోసం. వాళ్ళే కాంటాక్ట్ చేసి మీ బాబు మాకు కావాలి, మా పాప కూడా, మరి మీకు కావాలి చూడండి, మా పాప సేవ చేయడానికి ఇష్టపడుతుంది, అంటే సేవకు మాకు కావాలి. వాడు ఎంఎస్సి బయట బీఈడి, ఎంఎస్సి బీఈడి, అలాంటి వాళ్ళు సేవకుని ఇష్టపడరు. ఎంఎస్సి బీఈడి చేసిన వాళ్ళు ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లెక్చరర్ అయినప్పుడు కూడా ముందుకు వచ్చారు. చూసినప్పుడు ముందుకు వచ్చి అట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎఫ్సీ కూడా మంచి సమర్పణ, యాంకరింగ్ బాగా చేయగలను, పాటలో సేవలో మంచిగా సమర్పించుకుంది, సేవలో సహకరిస్తుంది. మరి యూత్ ఫర్ చేసి పరిచర్య తక్కువ టైంలో విస్తరించింది. మరి సంఘాలు పంపినప్పుడు మంచి రిపోర్ట్ ఫీడ్బ్యాక్, జాన్ బాగుంది, మేము భయపడ్డాం. ఎందుకంటే జాన్ మొదటి నుంచి కొంచెం సైలెంట్. మరి బైబిల్ కాలేజీ పంపించాం. బైబిల్ కాలేజీ అంటే థియాలజీ వేరుగా ఉంటుంది, అట్లా కాకుండా ప్రీచింగ్ స్టైల్ మారటం. తర్వాత ఐజక్ కూడా బాగా చదువుకున్నప్పుడు మరి ఐజక్ కూడా ముందు ఉద్యోగం చేయాలనుకున్నాడు, పిహెచ్డి జాబ్ చేస్తూ. మరి సేవకు ఇష్టపడలే అంటే ఇష్టమే కానీ కొంతకాలం జాబ్ చేయాలనుకున్నాడు. మరి పిహెచ్డీ కోసం వెళ్ళాడు హైదరాబాద్, ఆయన సమర్పించుకు వచ్చాడు, నేను బైబిల్ కాలేజీకి వెళ్తాను. మళ్ళీ ఎంటీహెచ్సి పూర్తి చేశాడు. అలా మ్యారేజ్ కోసం ప్రార్థన చేశాం. అంటే ఐజక్ రెండు మ్యాచ్లు వచ్చినాయి, కొన్ని మేము కాంటాక్ట్ చేసాం, ప్రార్థన చేసాం. ఒక మంచి పాస్టర్ గారు నా మిత్రుడు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏలూరు, వాళ్ళ పాపని కూడా ముందుకు వచ్చారు. అంటే మీ ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్, సేవలో కొలీగ్స్, ఆయన చూశారు. ఆయన
మరి సమర్పణ నాకు నచ్చింది అన్నాడు బాగా. మంచి స్నేహితులైనా ఇంత మంచి ఉద్యోగులు ఏం చేశారు మీలాంటి వాళ్ళకి మా పాపని ఇవ్వటం మాకెంతో ధన్యతని. సో ఇప్పుడు పెళ్లి కూడా గ్రాండ్గా చేశారు దేవుడు. మా వాళ్ళు రిపోర్ట్ ఏంటంటే మా ఇంట్లో అందరు పెళ్లి కానీ వీళ్ళ పెళ్లి బాగా జరిగింది. ఇప్పుడు మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్, ఏది లాయర్ కానీ డాక్టర్ ఇంజనీర్ ఇవన్నీ ఉన్నాయి, జర్నలిస్టు పెద్ద వాళ్ళకంటే మా పిల్లలు మ్యారేజ్ మా బంధువులు అందరూ ఫీడ్బ్యాక్ అంటే అందరిలో వీళ్ళు బాగా జరిగినాయి. మీరు దేవుని కనపరిచారు, దేవుడు కనపరిచారు అది అంటే మంచిగా ఫుడ్ కానీ స్టైలు. ఐజక్ అయితే 15 లక్షలు ఖర్చు పెట్టారు, కళ్యాణప్పుడు ఖరీదు 5 లక్షలు. పాప కూడా MBA గోల్డ్ మెడల్, వెల్ నోన్ పాస్టర్ గారు అమ్మాయి. ఇట్లా మ్యారేజ్ విషయంలో దేవుడు మరి పాలు కూడా చాలా మ్యాచ్లు వస్తున్నాయి. చాలా పాస్టర్ గారి పిల్లల్ని పెళ్లి చేయడం కష్టం అవుద్ది, ఎందుకంటే పాస్టర్ గారికి ఏమి లేదు. ఈ రోజుల్లో ముందు వెనక చూస్తున్నారు పాస్టర్ గారు, అపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత సైట్ ఉంది, బిల్డింగ్ ఉంది, బంగారం ఉంది, మాకేం అయ్యగారు కంటే ఏం లేదు. సాధారణ సొంతిల్ లేకపోతే మ్యాచ్ ఇవ్వట్లా, సాధారణ సొంతిల్ని చూస్తున్నారు. అయ్యగారు సొంతిల్ లేదంటే ఒక ఆయన పాలన చుట్టకు వచ్చాడు, అయ్యగారు అంత బాగుంది నీ సొంతిల్ లేదన్నా అన్నాడు. ఇల్లుని చేసుకుంటారు పాపం చేసుకున్నాడు, మీ అమ్మాయి ఇల్లుని చేయండి అమ్మ అబ్బాయి ఎందుకు అంటే ఆయన నో వచ్చింది. అయినప్పుడు కూడా పాలు గవర్నమెంట్ జాబ్ వల్ల చాలా అడుగుతున్నారు, ఇప్పుడు ఇల్లు మర్చిపోయారు, గవర్నమెంట్ జాబ్ చాలండి మీ అబ్బాయి వయసు పెరిగినా పర్లేదు అన్నారన్నమాట. దీని దేవుడు అద్భుతాలు తీసి అయితే బాబులు కరోనా వచ్చింది ఆగస్టు నెలలో, బాధపడ్డాం కరోనా మరి రావటం సామాన్య విషయం కాదు కదా. పాజిటివ్ వచ్చింది చాలా, మరి ఫాస్ట్ గారికి వచ్చిందని బాధపడ్డా, జాన్కి ఐజక్ కూడా కొంచెం ఇట్లా కొంచెం ఫీల్ అయ్యాం. సేవకుడు కరోనా వస్తే అట్లా కొంచెం బాధపడి ఏడ్చి ప్రారం చేశాం కరోనా, అది తగ్గటం అద్భుతం చాలా తక్కువ టైంలో. అంటే ఈరోజు ఎక్కడ చూస్తే కరోనా చనిపోతున్నారు, కరోనా పాజిటివ్ రావడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి ఈ వయసులో మాకు రాలేదు, పిల్లలు రావడం బాధ కలిగింది, ప్రార్థన చేశాం, హాస్పిటల్కి పంపుకుని ఇంట్లో పెట్టాం. అందరు ప్రార్థన చేయడం వల్లనే తగ్గింది అనుకుంటాం. ముందు గదిలో ప్రార్థన చేశాం బాగా, ఇంకా బయట మెసేజ్ అది పాస్టర్ గారికి వచ్చింది, మరి పాస్టర్ మనకి ఎట్లా అనుకుంటారుగా, మరి వీళ్ళు పాస్టర్ గారు పాస్టర్ గారి పిల్లలకి ఎందుకు వచ్చింది అనుకుంటారు, అట్లా అనుకోవటం ఇష్టం లేక ప్రార్థన చేశాం. అలాగే జాన్కి 5 ఇద్దరు తగ్గిపోయింది సార్, కొందరు మీరు బయట వెళ్ళకండి 60 వేలు వచ్చేసినాయి కరోనా, నేను అవి పట్టించుకోను ఇక హౌస్ సిస్టింగ్ చేయొద్దు బాబోళ్ళు, హోటల్కి వెళ్ళొద్దు, నాకు అయిన కుదరవు. ఎందుకంటే బ్రతుకుంటే క్రీస్తే అంటే జాగ్రత్త ఉండాలి, అతి జాగ్రత్త ఉండకూడదు అంతేనా మీ ఉద్దేశం, జాగ్రత్త మీద అతి జాగ్రత్త ఉండకూడదు. నాకు అతి జాగ్రత్త ఇష్టం ఉండదు, బయట టీ తాగొద్దు అంటారు, అట్లా మనకు ఎట్ట కుదిరింది ప్రాణం తాగేట. అంటే ఇప్పుడు ఇది వరకైతే బాధపడ్డాం, ఇప్పుడు పిల్లలు పైకి వచ్చారు, ఇప్పుడు మాకు ఇది లేదు, నాకు ఇద్దరు చనిపోతే ఎట్లా సేవ అనిపించేది. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయారు, పాలు మా పర్లేదుగా నా పెద్దగా, అంటే సేవ కోసం బతకాలను కానీ ఇప్పుడు పిల్లల గురించి ఆలోచన లేదు, వాళ్ళు ఏమైపోతారో ఎల్ఎఫ్సి ఏమొద్దు అనే చింత లేదు. ఒకళ్ళు ఆడపిల్ల ఉంటే ఉండేదేమో, ఆడపిల్లంటే కొంచెం ఉండేది. మా కోడళ్ళే మేము కూతుర్లా చూస్తాం ఇప్పుడు, ఎందుకంటే మా కోడలు కూడా మన పేరెంట్స్లో చూస్తారు. మేమందరం కలిసిమెలిసి చక్కగా మీరు మా కోడలు మరి కోడలను బాధ పెడదాం ఆ ఉద్దేశం అత్తగారికి మాకు లేదు. ఇప్పుడు వాళ్ళ పాప కూడా మన కృష్ణ కానీ ఎఫ్సీ కానీ చాలా హ్యాపీగా ఉంటారు, మాకు ఫ్రీగా ఉంటారు, భయం భయం మాంగారు అత్తగారు మేమందరం కలిసి హ్యాపీగా ఉంటాం. కానీ మా తగిన కోడల్లో వచ్చారు సమకూర్చాడు, అది చాలా సంతోషం. అయ్యా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు, శ్రేష్టమైన సందేశాలు మాటలు చెప్పారు, మీకు అందరికీ ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నాం. నోబుల్ కుమార్ గారు మరి యాంకరు చాలా చక్కగా చేశారు, విఏబిడి వరల్డ్ విజన్లో జాబ్ చేస్తూ సేవకు వచ్చారు, పామర్లో సేవ చేస్తూ మొత్తం అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, మంచి సేవకులు ఆయన పేరుంది, అడిగిన వెంటనే వచ్చారు, చక్కగా యాంకరింగ్ చేశారు. మేము కలిసి దేవుని సేవలో క్యాంప్స్ ఏర్పాటు చేసాం, మీటింగ్స్ ఏర్పాటు చేసాం, చాలా వందనాలు. అడిగిన వెంటనే నోబుల్ కుమార్ గారికి మరి ప్రత్యేక వందనాలు, దేవుడు మీ సేవ దీంచుడు కాక. దేవుని మహాకృపను బట్టి ఈ 29వ వార్షికోత్సవానికి మనమందరం హాజరవటం ఎంతైనా ధన్యులు అని నేను భావిస్తూ అందు నిమిత్తముగా దేవునికి ప్రత్యేకమైనటువంటి
धन्यवाद येसु कोरकु जीविंचु परिचर्यतो नाकुन्न अनुभवं दादापुगा 15 संवत्सराल पैन ఉన్నది మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ నిరీక్షణతో నడపబడుచున్నటువంటి ఒక వింతైన ప్రోగ్రామ్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మెయిన్ లైన్ చర్చెస్ లో సువార్తీకరణ లేకపోతే ఆత్మీయత కొంచెం లోపిస్తుంది కాబట్టి మెయిన్ లైన్ చర్చెస్ ని టార్గెట్ చేసి అందులో పరిచర్యను ఎక్కువగా కొనసాగించాలనేటువంటి దృక్పథంతో దేవుడు వారికి పిలిపించినందువల్ల వారు మెయిన్ లైన్ చర్చెస్ అంటే మనకి తెలిసిందే సిఎస్ఐ ఆర్సిఎం లోదరన్ బాప్టిస్ట్ ఎట్సెట్రా మెయిన్ లైన్ చర్చెస్ ఆ చర్చెస్లో ప్రత్యేకముగా ఆత్మీయతను నింపాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపుతో దేవుడు వారికి ప్రేరేపణ కలిగించగా వారు ఈ రకంగా ఆ 29 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు అది మనం అందరం గమనించాలి అయితే ఇది సాక్రిఫిషియల్ మినిస్ట్రీ అనే సంగతి కూడా గుర్తుంచుకొని వారిని ప్రోత్సహించాలని నేను ప్రత్యేకముగా కూడి వచ్చిన మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రార్థించండి మరి మ్యాగజైన్ కోసం మీ యొక్క సహాయ సహకారాలు అందించండి మరి ఒక స్టేజ్లో మ్యాగజైన్ ఆగిపోయిన స్టేజ్ వచ్చినప్పుడు మేమందరం కూర్చొని దాన్ని మళ్ళీ కొనసాగించాలని కోరుకున్నాం ఆ రకంగా అది కొనసాగుతూ ఉంది అది దేవునికి మహిమ ఇంకా పోతే వారు నా గురించి పొగడొద్దు అని అన్నారు కానీ ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను వారు నోబెల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో వారు ఆన్సర్ షీట్స్ అంటే ఎగ్జామ్స్ జరుగుతాయి కదా ఆన్సర్ షీట్స్ సరిగా ఇన్ టైంలో వాల్యూ చేసి సబ్మిట్ చేయలేకపోతే అప్పుడు ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్ వేదపూడి ప్రభుదాస్ గారు పిలిచి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చెప్దామని అనుకున్నారంట పిలిపించారు పిలిపించగానే ఈయన చెప్పినటువంటి రిప్లై ఏంటంటే ఇంకా నేను వాల్యూ చేసే అవకాశం ఉండదులేండి నేను దేవుని పిలుపుని బట్టి బయటకు వెళ్ళిపోబోతున్నాను థ్యాంక్ యూ అని అన్నారంట ఆయన అవాక్ అయిపోయారంట ఎందుకంటే ఇన్నేదో పెద్దగా హైరార్కీ లెవెల్లో కొంచెం ప్రత్యేకంగా వార్నింగ్ ఇవ్వాలని ఆయన పిలిపిస్తే ఈయన రివర్స్లో రిప్లై ఈయనంతటికి ఈయన ఇచ్చేటప్పటికి ఆయన అవాక్ అయ్యారంట ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే చెప్పి మరి అందరూ కూడా మరి ఈ పరిచర్యను ప్రోత్సహించాలని గౌరవించాలని ఆదరించాలని వారి కొరకు ప్రత్యేకంగా ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి వారి ప్రయాణపు దీవెనల కోసం కుటుంబ భారం కోసం అందరూ గమనించి ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అధ్యక్షుల వారికి మరి డాక్టర్ నీలం విజయ్ కుమార్ గారికి మరి ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యేసు కొరకు జీవించు అనేటువంటి ఈ యొక్క పరిచర్యలో దేవుడు మరి వారిని ఎంతగానో ఆశీర్వదించి ముందుకు నడిపించున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ వారికి మరి నూతన వార్షికోత్సవ సందర్భంగా మరి మా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ పరిచర్య చాలా విశ్వాసంతో జరుగుతుంది మనందరికీ తెలిసిందే అయితే అన్నగారితో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆయన పాటలు పాడటం అంటే నాకు చాలా ఇష్టం గతంలో ఒక పాట పాడేవాడు వెండి బంగారాల కన్నా మిన్నయైనది అసలు ఆ పాట నేను అడిగి అడిగి మరీ పాడించుకోవటం జరుగుతూ ఉండేది మేము అనేక సార్లు గన్నవరం టౌన్ చర్చ్ సిఎస్ఐ ఆహ్వానించినప్పుడు అన్న మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా అన్న ఈ పాట పాడరా అని చెప్పేసి అడిగి ఆ పాట పాడించుకుని మరి దేవుని ప్రేమలో ఎంతగో ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు ఆ తర్వాత మరి మేము అనేక సార్లు మా గృహానికి ఆహ్వానించినప్పుడు అన్నతో పాట పాడించుకోకుండా మాత్రం ఉండేవాళ్ళం కాదు ఆ పాట పాడుతుంటే మాకు తెలియని విధంగా కన్నీటి దారలుగా వచ్చాయన్నమాట ఆ పాట ఏంటంటే ఎంత దూరమైనా
ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు. నిజంగా ఎంత అర్థవంతమైనటువంటి పాట అది. మనం పాడితే తెలీదు ఆ మధురం, అన్న పాడితేనే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాన్ని మేము పొందుతూ మరి గృహారాధనలో మేము ఆ పాట పాడుకున్నప్పుడల్లా ప్రతిరోజు ఆ పాట సందర్భంగా అన్నని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి గణపరుస్తాము అనేటువంటి విషయాన్ని మీ ముందు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇంకా మా కుటుంబంతో అనుకున్నటువంటి పరిచయాన్ని బట్టి చిన్న సాక్ష్యం చెప్పి నేను ఆ సమయానికి ముగిస్తాను. మాకు ఒక పాప ఉందండి. పాప మరి చెన్నైలో సత్యభామ యూనివర్సిటీలో చదువుతూ ఉంది. మరి జాన్ బాబు గారు వాళ్ళు ఆ యవ్వన కాలంలో ఆ పాప గురించి ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చారు. అన్న కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఒక సమయంలో మరి ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి క్యాంపస్ సెలక్షన్కి పిలిచారు. పిలిచినప్పుడు నేను వెంటనే సమయము మధ్యాహ్నం 3 గంటల అలా అయింది, నిద్రపోయి ఉంటారేమోలే అని అనుకున్నాను అన్న. అయినప్పటికీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వెంటనే లేచి ఏంటి బాబు అని అడిగితే అన్న, పాపకి ఇంటర్వ్యూ జరుగుతుంది, క్యాంపస్ సెలక్షన్ జరుగుతుంది, మీరు ప్రార్థన చేయాలి అని అనగా, ఎప్పుడు అని అంటే ఇప్పుడు సెలక్షన్ రూమ్కి వెళుతుంది, వెళ్ళింది, ఆ రూమ్లో ఉంది, మీరు ప్రేయర్ చేయాలి అనగానే ఓ తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అప్పుడే వెంటనే అన్న మరి పాప గురించి ప్రేయర్ చేయటం జరిగింది. ఆ పాప మరి క్యాంపస్లో సెలెక్ట్ అవడం జరిగింది. అందుని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ చిన్న సాక్ష్యాన్ని చెప్తున్నాను. మరి ఆ సెలక్షన్ అయిపోయిన తర్వాత మరలా నెల రోజులకి మరి ఈ మంత్ 15వ తారీఖున పాపకు ఆర్డర్ ఇచ్చి మరి ఆ యొక్క కంపెనీలో జాయిన్ అవడం జరిగింది. మరి ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయటం జరిగింది. ఆ విధంగా మా కుటుంబం ఎడల మరి మరి ఎంతగానో ప్రార్థిస్తూ మరి మా పాప విషయంలో ప్రార్థించి మరి ఆ జాబ్ విషయంలో మరి జాయిన్ అవడానికి కృప చూపించారు. ఆ యొక్క దాన్ని బట్టి కూడా సాక్ష్యంగా మరి మీ అందరి ముందు తెలియచేస్తూ అన్నకు మరొకసారి ప్రభు పేరిట కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి మేము రక్షించిన నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కృపలో మేము అందరం ఎదుగుతూ ఉన్నాము. అయితే మా తల్లిగారైన రత్నమ్మ గారు మరి మీ అందరికీ తెలుసు, మా అమ్మగారు ఎక్కువ మరి మంగళవారం ప్రార్థనలకి ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు అనమాట. అయితే మా అక్క రాజేశ్వరి అనమాట, మా మేనమామ కూతురు, ఆవిడ ద్వారానే మరి మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఆవిడ ద్వారా మేము ఇక్కడికి వచ్చామని కాదు, కానీ మాకు మచిలీపట్నంలోనే తెలుసు. నేను విజయ కుమార్ గారిని అసలు చూడలేదు, చూడకోకుండా అతను నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తుండగా మా దగ్గరికి రాజు అని ఒక అతను వస్తూ ఇట్లా వేసుకొరకు జీవించి పత్రిక అని చెప్పేసి చెప్పి నాకు పరిచయం చేస్తూ మరి ఆయన అనేక విషయాల్లో మాకు ఆయన ఏ ప్రార్థన చేస్తారండి, అక్కడ చేస్తారు, ఆయన ఏదంటే అది జరుగుతుందండి, ఆయన వాక్కు దేవుని వాక్ అండి అని చెప్పేసి మమ్మల్ని మాకు మాట్లాడుతూ ఉండేవారు ఆయన. ఆయన మచిలీపట్నంలో నాకు పరిచయం అయినప్పుడు మరి నేను ఎప్పుడు చూడదామా ఆయన చూడలేదు, నేనైతే చూడలేదు, కానీ పత్రిక చదువుతూ ఉండేదాన్ని చదువుతూ ఉండేవాళ్ళం అంతవరకేను. కానీ ఫోన్ చేసి కూడా మాట్లాడలా నేను. కానీ దైవ కృప ద్వారా మేము మచిలీపట్నం నుంచి నేను విజయవాడ ట్రాన్స్ఫర్ ఇచ్చాను. ట్రాన్స్ఫర్ ఇచ్చిన కొత్తలో నేను మరి మా అక్క వాళ్ళ గుణదల్లో ఉంటారు రాజశ్రీ గారు, వాళ్ళ గుణదల్లో ఉన్నప్పుడు నేనైతే ఇట్లా ఫలానా విజయ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు ఇలాగో ఇలాగని చెప్పేసేసి ఆయన మంచి ప్రార్థన చేస్తారు, ఆయన ద్వారానే మా అక్క రక్షించబడింది. మరి మేమైతే ఆయన ద్వారా మరి బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఆయన లేరు, పాశ్రం గారు ఉన్నారు, పాశ్రం గారితో మాట్లాడాను, బాబాళ్ళు ఉన్నారు, అంతవరకేను పరిచయం చేశారు మచిలీపట్నం అయ్యను అని చెప్పేసి చెప్పారు. అప్పటి వరకు నేను ఆయన చూడలేదు అసలు. కానీ మంచి వ్యక్తి ఇట్లా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయంగానే అది ఏదంటే అదే అవుతుంది అని మాత్రం నాకు మైండ్లో పడింది అంతవరకు. అలా అనుకున్నాను ప్రార్థన చేస్తున్నారు సరే అని చెప్పి నేను ఒకసారి అప్పుడు తర్వాత ఎప్పుడంటే ఒక క్రిస్మస్ గ్రీటింగ్స్ అప్పుడు నేను ఫస్ట్ టైం అనమాట ఫాస్ట్ గారిని చూస్తాం. ఫాస్ట్ గారు నిజంగానే మరి 10 సంవత్సరాల నాడు నేను వచ్చింది ఇక్కడికి, 10 సంవత్సరాల నాడు మరి ఆయన చూసినప్పుడు ఇంకా మరి అందులో మాకు కొంత ఏంటంటే మచిలీపట్నం అనగానే ఎక్కడో ప్రేమ అనమాట, చాలా ప్రేమ వస్తుంది. మీరు ఏమన్నా అనుకునేవ్వండి,
మచిలీపట్నం అనగానే అందులో మా సంఘం మా వాళ్ళు మాకు అనేది ఏదో ఏదో ప్రేమ అన్నమాట. అలా పరిచయం అయినప్పుడు ఇంకా ఆయన మనం మేము వస్తూ వస్తూ అన్నప్పుడు మా అమ్మగారు మంగళవారం ప్రార్థనకు వస్తూ మరి మా అమ్మగారు ప్రార్థనలో మరి మా కోసం మా స్థలం విషయంలో ఎంతో ప్రార్థన చేశారు. అంటే నాకు మా స్థలం కబ్జా చేయాలని వచ్చినప్పుడు మరి ధైర్యపరిచి మంగళవారం ప్రార్థనలో ప్రార్థన పెట్టి మీకు ఏమవుదండి మీ సైడ్ మీకే వస్తుందని చెప్పి అమ్మని మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రార్థనలో పెడుతూ ఉండేవాళ్ళు. ప్రేయర్ అలా మరి బా మేము వేరే సంఘంకి వెళ్ళడానికి కూడా కారణం కూడా మరి ఆయన వెళ్తూ ఉంటారు. అదే మా రాజేశ్వర అక్కేను రావర్పాడు వెళ్తాం అనమాట. రావర్పాడులో నేను సచిన్ గారి పాస్టర్ గారి దగ్గర అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా మంగళవారం ప్రార్థన అంటే మాత్రం మా అమ్మగారు ప్రత్యేకంగా దించి నేను వెళ్ళిపోయేదాన్ని. దేవనామానికి మహిమ కలుగును గాక. మరి 2 నెలలనాడు ఆవిడ కళాతీతం చేశారు. దేవుని ఎంత నిద్రించి ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే అప్పుడు కూడా మమ్మల్ని పలకరిస్తానికి నిజంగా ఎంత అంటే ప్రేంత ప్రేమ అంటే మచిలీపట్నం వచ్చి మరీ మమ్మల్ని పలకరించి మాకు స్వీట్ పెట్టి మమ్మల్ని ఆదరించి దేవుడి కృప ద్వారా నిజంగా పాస్టర్ గారికి ఎంతో మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే దేవుని కృప వల్ల మరి నిజంగానే ఆయన అన్నట్టు మేము 10 సంవత్సరాలు అయితే ఎలా చూసామో ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. నిరీక్షణరావు గారు చెప్పినట్టు నిజంగా దేవుని కృప అన్నమాట. మా కోసం మా కుటుంబం కోసం ఎంతో బలపరుస్తూ ప్రార్థిస్తున్నారు. మరి ఇంకా దేవుళ్ళలో మేము కూడా మరి నేనైతే మొన్ననే మధ్యనే నాకు ఏజ్ ఎక్కువ వల్ల మరి మన రిటైర్డ్ అయిపోయాను. మన ఆగస్టు నెలలో మా అమ్మగారు 30వ తారీఖున చనిపోయారు. నేను 31 రిటైర్మెంట్ అనమాట. ఆ రోజు పాస్టర్ గారు చెప్పాను ఎలా రిటైర్మెంట్ అంటే పిలిచాను అనమాట. పిలుద్దామని చెప్పేసి నేను ఆదివారం ఫోన్లు చేసి చెప్దాం అనుకున్నాను. ఈ లోపలాగైంది. దేవున్నామని మేము కలిగింది కాక. మరి నేను కూడా మంగళవారం ప్రార్థనలో మరి అన్ని ప్రార్థనల్లోనూ పాల్గొనాలని నాలో దేవుడు క్రియ చేయాలి. అన్ని రకాలుగా కూడా ముందుకు సాగాలని మా కుటుంబం కొరకు మరి ఎంతో ప్రార్థించగా మేము నిజంగా ఆయన చేసేసాలి కూడా. ప్రభు జాన్ గారు ఎప్పుడు కూడా మరి అక్కడికి వస్తుంటారు. మాకు ఆ కుటుంబం కోసం అయితే నిచ్చి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి అలాగే మా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మళ్ళీ ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. యేసు కొరకు జీవించలో ఇంకా మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలని మీ అందరూ మా కోసం ప్రార్థన చేయమని ఈ అవకాశం వచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుని మనకు మహిమ కలిగింది.